ప్రధాని మోదీ కరోనా వ్యాక్సిన్ తీసుకోనున్నారా? సెకండ్ ఫేజ్ లో ఎవరెవరికి వ్యాక్సిన్ ఇవ్వనున్నారు? 50 ఏళ్లు దాటిన ముఖ్యమంత్రుల పరిస్థితి ఏంటి? భారత్ లో తొలి విడత కరోనా వ్యాక్సినేషన్ సూపర్ సక్సెస్ అయ్యింది. ఫస్ట్ ఫేజ్ లో కరోనా వారియర్స్ కు టీకా వేస్తున్నారు. హెల్త్ కేర్ సిబ్బందికి దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ఇస్తున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న వారంతా సేఫ్ గా ఉన్నారు. చిన్న చిన్న సమస్యలు మినహా పెద్దగా ఇబ్బంది కనిపించడం లేదు. దాంతో రెండో విడత టీకా పంపిణీపై కేంద్రం దృష్టి పెట్టింది. తొలి విడతలో కరోనా వారియర్స్ అయ్యాక రెండో విడతలో 50 ఏళ్లు పైబడిన ప్రజా ప్రతినిధులకు టీకా వేసే అవకాశం ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ సహా మెజారిటీ కేబినెట్ మంత్రులు 50 ఏళ్లు పైబడిన వారి. ఇక చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఇదే కేటగిరీలోకి రానున్నారు. దాంతో వీరందరికీ కరోనా వ్యాక్సిన్ ఇచ్చే అవకాశం ఉంది. అయితే తొలి విడతలోనే పలు రాష్ట్రాల మంత్రులు, ఎమ్మెల్యేలు వ్యాక్సిన్ తీసుకుంటామని ముందుకొచ్చినా తొందర పడొద్దని ప్రధాని సూచించారు. దాంతో రాజకీయ నేతలెవరూ వ్యాక్సిన్ తీసుకోలేదు. ఇవాళ తన నియోజకవర్గం వారణాసిలో కరోనా వారియర్స్ తో మాట్లాడనున్నారు ప్రధాని మోడీ. కోవిడ్ టీకా తీసుకున్న వారు టీకా వేస్తున్న వారితో వర్చువల్ సమావేశంలో పాల్గొంటారు. టీకాపై వారి అనుభవాలను తెలుసుకుంటారు ప్రధాని. కరోనా టీకాలు సురక్షితమైనవని, సమర్థవంతమైనవని మరోసారి చెప్పారు కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్. టీకా వేసుకోవడం వల్ల కోవిడ్-19 వ్యాధి వ్యాప్తి తగ్గి క్రమంగా అంతరించిపోతుందన్నారాయన. టీకాలపై అపోహలను తొలగించేందుకు పోస్టర్లను ఆవిష్కరించారు. టీకా కావాలంటూ ప్రపంచవ్యాప్తంగా దేశాలు మనల్ని కోరుతున్నాయని, కానీ కొందరు మాత్రం స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం టీకా సమర్థతపై అపోహలను ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ నేతలకు కౌంటర్ ఇచ్చారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి.